హరే కృష్ణ అండి అందరికి అందరికి స్వాగతం ప్రతిరోజు నిత్యం భాగవత సేవయాకి ఒక్క నిమిషం మాతాజీ ముందుగా ప్రార్థన చేద్దాము नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायो मुदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवय भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके ग्रन्धराज् श्रीमद्भागवतान् की जय ఓం నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే నమో భగవతే వాసుదేవాయ రోజు మనము నాలుగవ స్కందము రెండవ భాగము ఇరవైవ అధ్యాయంలో నిన్న మనము పన్నెండు పదమూడు పద్నాలుగు చర్చించాం కదండి ఈ రోజు పదిహేను శ్లోకం నుంచి చర్చిద్దాం ద్విజాగ్ర మమతాను వృత్త వృత్త

విష్ణు భగవానుడు పలికెను మృత మహారాజా ద్విజవర్యులు పరంపరానుగతముగా అనగా గురు శిష్య పరంపరలో శ్రవణము ద్వారా గ్రహించి వసగినట్టి ఉపదేశములనుసరించి ప్రజాపాలనము చేసినచో ఎటువంటి మానసిక కల్పనము లేకుండా వారొసగిన ధర్మ అనుసరించినచో ప్రజలందరూ సుఖవంతులై నన్ను అభిమానింతులు త్వరలోనే నీ వట్టి సిద్ధపురుషులకు నలుగురు కుమారగణమును అనగా సనకుడు సనాతనుడు సనందనుడు సనత్ కుమారుడు ను గాంచగలవు ఎవరు చెప్తున్నారండి ఈ విషయాన్ని ఈ రోజు శ్లోకంలో శ్రోత అది వక్త ఎవరు విష్ణు భగవాను మహారాజు చెప్తున్నారు మహారాజు చెప్తున్నారు విష్ణు భగవానుడు చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే మృత మహారాజుకి నువ్వు చేసే పరిపాలన ఎలా ఉండాలి అంటే నువ్వు అందుకునే జ్ఞానాన్ని ఎక్కడి నుంచి జ్ఞానం అందుకోవాలి గురు పరంపరానుగతంలో జ్ఞానాన్ని అందుకోవాలి అంతేగాని నీ మానసిక కల్పనలు యూజ్ చేయొద్దు అని చెప్తున్నారు మానసిక కల్పనలు యూజ్ చేయకుండా గురు పరంపరానుగతంలో పొందిన జ్ఞానాన్ని యథాతథంగా ఉపయోగించి నువ్వు పరిపాలన చెయ్యి అని చెప్తున్నారు ధర్మ విధానాన్ని అనుసరిస్తే ప్రజలందరూ సుఖవంతులై నిన్ను అభిమానిస్తారు అని చెప్తున్నారు త్వరలోనే నీ వట్టి సిద్ధ పురుషులకు కుమార కుమారగణమును నువ్వు కాంచగలవు త్వరలోనే నీకు సిద్ధ పురుషులైన నలుగురు కుమార గణాన్ని కలుసుకుంటాము వారు సనకుడు సనాతనుడు సనందనుడు సనత్ కుమారుడు వాళ్ళు ఏ విధంగా కలుస్తారు పుద మహారాజ్కి ఏ విధంగా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అనేది మనం తర్వాత తెలుసుకుందాము ఈ రోజు మల్లీశ్వరి మాతాజీ చదువుతారా మాతాజీ చదువుతారు మాతాజీ హరే కృష్ణ మాతాజీ భాష్యము ప్రతి ఒక్కడు వర్ణాశ్రమ ధర్మ నియమములను అనుసరింపవలననియు అంతటి వాడు భౌతిక జగమున ఏ స్థితిలో ఉన్నప్పటికీ మరణాంతరమున మోక్షమును బడినని విష్ణు భగవానుడు పృథువునకు ఉపదేశించదు కానీ ఈ యుగమున వర్ణాశ్రమ విధానము తలక్రిందులై ఉన్నందున వారి నియమములను ఖచ్చితంగా పాటించుటకు మిగులు కష్టతరము కనుక జీవన పౌరాత్వం పూర్ణత్వమును బడియుటకు కృష్ణ భగవాన్ భావన పరుచుకొనుట ఒక్కటే మార్గమై ఉన్నది వివిధ స్థితులలో గల వివిధ జనులలో వర్ణాశ్రమ ధర్మ విధానము నిర్వహింపబడినట్లుగా ప్రపంచంలోని ప్రతి ఒక్కరు కృష్ణ భక్తి భావన నియమములను అనుసరింపవచ్చును మాత అది చదవమంటారా చదవండి మాత ప్రతి ఒక్కడు పరాశరుడు మనువు వంటి అగ్రగణ్యుల బ్రాహ్మణులను అంటే ద్వి ద్విజాగ్య జాగ్రయ అనుసరిం అనుసరించవలని ఈ చిట పేర్కొనడలో ఒక విశేష ప్రయోజనము కలదు వర్ణాశ్రమ విధానం అనుసరించి ఏ విధముగా జీవించవలనో మనకు ఈ మహామునులు ఇదివరకే ఉపదేశములు నొసి ఉన్నారు అదే విధముగా విశుద్ధ కృష్ణ భక్తుల మగుటకు మనకు సనాతన గోస్వామి రూప గోస్వామి పెక్కు విధ నియములని నొసరి కనుక పరంపరలోనున్న ఆచార్యుల ఉపదేశములను అనుసరించుట తప్పనిసరి అయినది వారు ఆ జ్ఞానమును పురుషిష్య పరంపరా రూపమును అందజేసిరి ఆ విధముగా మనము భౌతిక జీవన స్థితిలో నిలిచి నిలిచి ఉన్నప్పటికీ మన స్థానములను విడవకని భౌతిక కల్మష బంధము నుండి బయటపడగలము కనుకనే మనజుడు తన స్థితిని మార్చుకోన అవసరం లేదని చైతన్య మహాప్రభు ఉపదేశించిరి మనుజుడు ప్రామాణిక మగ మూలము అంటే పరంపర అని పిలువబడినది నుండి శ్రవణము చేయొచ్చు ఆ నియమము జీవితమునందు అనుసరించిన చాలును అంతటా అతడు అత్యున్నత జీవన పూర్ణత్వమును అనగా మోక్షమును భగవద్ధామమును బడేయగలడు అనగా మార్పు రావాల్సినది చై చైతన్యంలోనే గాని దేహములో దేహములో కాదు కానీ దురదృష్టవశాత్తు ఈ పతిత యుగములో జనులు ఆత్మక బదులు దేహముతోనే అక్కర్ను కలిగి ఉన్నారు ఆత్మవిష్యమైన వదిలి దేహపరమములకు ఎన్నో వాదములను వారు తయారు చేసి ఉన్నారు నవీన హరే కృష్ణ మత ఇక్కడ ముఖ్యంగా మనకి ఏం చెప్తున్నారంటే ఆ చాలా మందికి ఒక అపోహ ఉంది ఎవరైనా సరే భగవంతుడి ఆ భగవద్ధామానికి వెళ్ళాలన్నా ముక్తి రావాలన్నా లేకపోతే అసలు మనం భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలన్నా మనం ఉన్న పరిస్థితిని మనం ఉన్న ఆ ఇంటిని వదిలేసి వెళ్ళాలేమో అనే ఒక అపోహ అనమాట ఆ వాళ్ళు చాలా మందికి ఏంటి అంటే ఎవరైనా ఏ కొంచంగా భక్తిలో పురోగతి చెందినా గాని భయపడిపోతారు ఏం జరుగుతుందో ఆ ఇక ముందు వీళ్ళు ఏమైపోతారో వీళ్ళు సన్యాసంలో కలిసిపోతారేమో ఆ వీళ్ళు సామాన్య జనాలలో కలిసి ఉండరేమో అని అసలు అది అవి అవన్నీ అనవసరమైన అపోహలు అనమాట మార్చడం కోసమే చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు అంటే చైతన్య మహాప్రభు చెప్పింది ఇంతకుముందు వాళ్ళు చెప్పిన వాటికి ఏంటి భేదం అంటే మీరు గృహస్థులుగా ఉంటూనే మీ కర్మల్ని మీరు నిర్వర్తిస్తూనే కృష్ణ భక్తి భావనలో మీరు ముందుకు వెళ్ళవచ్చు కేవలము మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తూనే మీరు గృహ ఒక ఆ గృహంలో గృహిణిగా గృహస్థుడిగా మళ్ళై పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే మీరు చేసే పనులను ఆ యధావిధిగా నిర్వర్తిస్తూనే కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళొచ్చు ఏది కూడా ఆపవలసిన అవసరం లేదు ఏది కూడా వదులుకోవలసిన అవసరం లేదు ముఖ్యంగా మనము ఇది తెలుసుకోవాలన్నమాట అప్పుడు మనం ఏది వినాలన్నా ఏది చెయ్యాలన్నా అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు పక్కన వాళ్ళ మాటలకి మనము లొంగవలసిన అవసరం కూడా లేదు ఎవరైనా కొంచెం భక్తిలో పురోగతి చెందుతుంటే వాళ్ళకంటే పక్కన వాళ్ళకు కొంచెం ఎక్కువ ఇబ్బంది ఉంటుంది అనమాట వెనక్కు లాగుతారు ఏదో ఒక అనవసరమైన విషయాలకు వాళ్ళకి చెప్పి అందుకని అలాంటి భయాలు మనకి ఏం అవసరం లేదు మీరు ఏ విధంగా ఉంటున్నారో మీరు ఏ విధంగా ఒక గృహిణిగా గృహస్థుడిగా మీ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళొచ్చు దానికి మన గురు పరంపరా విధానంలో చైతన్య మహాప్రభు తర్వాత వచ్చిన రూప గోస్వామి మనకు సనాతన గోస్వామి మనకు వివరిస్తున్నారనమాట ఏ విధంగా కృష్ణ భక్తిని చెయ్యాలి మన అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూనే విషయాన్ని మనకి ఈ జ్ఞానాన్ని మనం ప్రామాణికమైన గురు పరంపర నుంచి మాత్రమే పొందాలి ఈ ప్రామాణికంగా లేని వాళ్ళ దగ్గర నుంచి గన మన జ్ఞానాన్ని పొందితే ఆ జ్ఞానం వలన మనకు అనవసరమైన సందేహాలు ఎక్కువగా వస్తాయన్నమాట అనమైన అనవసరమైన సందేహాలతో పాటుగా ఖచ్చితంగా మనము ఆ మన లక్ష్యాన్ని పొందుతామా లేదా అనే సందేహం కూడా వస్తుంది అనమాట అందుకని పరంపరలో ఉన్న వారి నుంచి జ్ఞానాన్ని పొందాలి చదవండి మాతో నెక్స్ట్ పేరాగ్రాఫ్ నవీన ప్రజాస్వామ్యమునప్పుడు ప్రభుత్వ ప్రతినిధులు రాజ్యాంగమునకై ఓట్లు వేయరు ప్రతిరోజు వారికి ఒక క్రొత్త చట్టమును తయారు చేయుదురు కానీ ఆ చట్టములను అనుభవ శూన్యులకు బద్దజీవుల మానసిక కల్పనలే కనుక మానవ సమాజమునకు అవి ఉపశమనము కలిగింపలేవు పూర్వము రాజులు నిరంకుశలే అయినను మునులు సాధు పురుషులు తెలిపిన నియమములకు ఖచ్చితంగా వారు రాజ్యపాలనలో ఎట్టి పొరపాట్లు ఉండేటివి కావు అంతయు సజావుగా జరిగిపోయేది ప్రజలందరూ పుణ్య బాగులై రాజు న్యాయబద్ధముగా పన్నులు విధించేవాడు ఆ విధముగా పరిస్థితి అంతయు సుగమగా నుండిది కానీ ప్రస్తుతము స్వప్రయోజనము చూచుకొని అత్యాస పరుల్చే ప్రభుత్వాధి నేతలుగా ఎన్నుకొనుట దాదాపుగా జరుగుచున్నది వారికి శాస్త్రజ్ఞానం ఉండదు అనగా వారందరూ అక్షరాల పరమ ఉన్నారు ఇక జనసామాన్యమైన శూద్ర ఉన్నారు ఈ మూర్ఖులు సూద్రులు కలయిక ఏనాడును ప్రపంచంలో శాంతి సౌభాగ్యం కలుగు చేయజాలదు కనుకొనే సంఘముల యుద్ధము కల్లోలములు అన్నదమ్ములు జగడములు తరచుగా తలెత్తుటను మనము గాంచుచున్నాము ఎటు ఇటువంటి పరిస్థితులు నాయకులు జనులు మోక్ష మార్గం నడుపుటిలో ఆశక్తుల గాక వారిని మనశ్శాంతిని కూడా ఇవ్వజాలరు శాస్త్రములని పట్టించుకొనక మనోకల్పిత భావనముతోనే జీవించుడివాడు ఎన్నడను సాఫల్య సాఫల్యము నందడనుయు అతడు సుఖము గాని మరణానంతరము గాని మోక్షమును గాని బడవి జారడని భగవద్గీత తెలుపబడుతుంది హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ ఆ మామూలుగా పూర్వం ఎలా ఉండేదంటే ఏదైనా ఒక శాసనం చేస్తే రాజు అది ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా తప్పకుండా అందరు పాటించేవారు అనమాట అది మనకి బయటికి చూస్తుంటే అది నిరంకుశ పానల్లాగా కనిపిస్తుంది కానీ దానిలో ఎంతో వాళ్ళకి మేలు చేకూర్చేది ఏదో ఒకటి ఉంటుంది అనమాట ఎందుకంటే అన్ని విషయాలు బయటికి చూస్తే మనకి కష్టంగా అనిపించవచ్చు కానీ దాని లోతుగా తెలిస్తే దాంట్లో మనకి దాని యొక్క ఆ దాని యొక్క విలువ అనేది తెలుస్తుంది కొన్ని కొంతమంది రాజులు చేసిన చట్టాల యొక్క విలువ మనకి ఇప్పుడు కల్పించకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అర్థమవుతుంది అనమాట అయితే అప్పట్లో రాజులు ప్రజల మంచి కోసం వాళ్ళు చేసే ఏ పనులనైనా బ్రాహ్మణులని గురువులని అడిగి ఆ సలహా ప్రకారంగా పాటించేవారు కానీ ఇప్పుడు ప్రభుత్వాది నేతలు ఎలా ఉన్నారంటే వాళ్ళకి ప్రజలకు మంచి చేయాలి అనే ఆలోచన ఉండదు ఒకవేళ ఎవరికైనా ఉండి ఏదన్నా చట్టాన్ని అమలు చేయాలంటే భయపడతారనమాట ఇది ప్రజలకు నచ్చుతుందో లేదో ఒకరు నచ్చకపోతే నా మళ్ళీ నాకు నెక్స్ట్ ఎలక్షన్స్ లో మాకు ఓట్ ఇయ్యరేమో అని అనేకమైన పలు సందేహాలు ఎక్కువ దానికి ఆ ఏం చేస్తారంటే ప్రజలు మెచ్చుకుంటారో లేదా అని కొన్ని ఖచ్చితమైన చట్టాలను తీసుకురారు ఈ మధ్య కాలంలో మనము రైతు బంధు చట్టం అని ఒకటి తీసుకొచ్చారు తీసుకొస్తే అది మంచి చట్టమే కానీ ప్రజలకు జ్ఞానం లేదు జ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు వ్యతిరేకిస్తే కొన్ని రోజులకు ప్రభుత్వం లొంగి ఆ చట్టాన్ని వెనక్కి తీసుకుంది యాక్చువల్ గా అది మంచిది అనమాట అది దాంట్లో ఎంత ఆ మంచి అనేది అందరి ప్రజలకు కూడా అంత జ్ఞానం ఉండదు కరెక్టా రాంగా అని తెలుసుకునే అంత దానిని ఎవరైతే ఆ బలమైన రాజు ఉంటాడో వాళ్ళు ఖచ్చితంగా పాటించేలాగా చేస్తారు బలమైన రాజు లేకపోతే ప్రజలకి ఏది నచ్చుతుందో అది చూసి అది చేస్తే అది ఇన్ ఫ్యూచర్ లో మనకి మేలు కలిగించకపోవచ్చు అలాంటి పరిపాలనే ఇప్పుడు జరుగుతుంది అని చెప్తున్నారనమాట అందుకని ఆ విధంగా కనుక ఎవరైనా రాజు అలా కనుక చేస్తే ఆ రాజు కానీ ఆ జనులు కానీ మోక్ష మార్గంలో పయనించలేరు ఎప్పుడైనా ఎవరి కర్తవ్యం వాళ్ళు సరిగ్గా నిర్వర్తించినప్పుడు మాత్రమే వాళ్ళు ముక్తి మార్గంలో ముందుకు వెళ్ళగలరు అన్నమాట నెక్స్ట్ శ్లోకం అండి పదహారం శ్లోకం అహం గుణశీలయంత్రిత

రాజా నీ ఉన్నత గుణముల చేతను ఉత్తమ నడవడిక చేతను నేను వశుడనై నీ ఎడ మిగుల అనుగ్రహము కలవాడనైతును కనుక నీకు అభీష్టమగు వరమును నన్ను అడుగుము ఉన్నత గుణములు ఉన్నత క్షీణము లేనివాడు కేవలం యజ్ఞ తపో తపో యోగముల చే నా అనుగ్రహమును బడయజాలడు కాని అన్ని పరిస్థితుల ఎందును సమభావమును కలిగి ఉండేడు వాణి హృదయమున నేను సదా సమభావమున నిలిచి ఉండును అని విష్ణు భగవానుడు మృద మహారాజుకి చెప్తున్నారు నీ రాజ్యపాలన ఎంత మంచిగా ఉందంటే నేను ఆ దాంతోని సంతృప్తి చెందాను నీ పాలనతోని నీ నడ నడవడికతో అందుకని నీకు నేను వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తున్నారనమాట ఉన్నత గుణములు ఉన్నత శీలము లేనివాడు ఉన్నత గుణాలు ఉండాలి వాళ్ళకి తప్పకుండా ఉన్నత శీలాన్ని కూడా కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే ఆ వాళ్ళ యజ్ఞమైనా తపస్సైనా యోగమైనా భగవంతుడు మెచ్చుతాడు లే ఉన్నత గుణాలు ఉన్నత శీలం లేకుండా నువ్వు ఎన్ని యజ్ఞాలు తపస్సులు చేసినా దాని వల్ల భగవంతుడు సంతృప్తి చెందడు అందుకని అన్ని పరిస్థితుల ఎందున సమభావం కలిగి ఉండే వాడి హృదయంన నేను సదా సమభావంన నిలిచి ఉండును ఎలాంటి పరిస్థితిలో అయినా సమభావాన్ని కలిగి ఉండాలి సమభావం లేకపోతే ఉండడి వాడి హృదయంన నేను సదా సమభావమున నిలిచి ఉండును మన భావాన్ని బట్టే భగవంతుడు మన మనలో ఎలాంటి భావం ఉంటే దానికి తగ్గట్టుగా భగవంతుడు ఆ రియాక్ట్ అవుతాడు అనమాట దానికి తగ్గట్టుగా భగవంతుడు ప్రతిస్పందిస్తారు కదా అనుపమ హరి కృష్ణ మాతాజీ వృద్ధ మహారాజు యొక్క ఉత్తమ శీలమునకు నడవడికకు ప్రసన్నుడైన విష్ణు భగవానుడు అతనికి వరదానమును వసగాను యజ్ఞ నిర్వహణము గాని కఠోరముకు యోగాభ్యాసము గాని తనకు సంతృష్టిని చేయ జాలవని భగవానుడు బాహాటముగా పలికెను అతడు కేవలము ఉన్నతముకు శీలము నడవడికతోనే ప్రసన్నుడు కాగలడు కానీ భగవంతునికి విశుద్ధ భక్తుడు కానిదే మనుజునిలో ఈ గుణములు వృద్ధి చెందవు దేవదేవుడవు శ్రీకృష్ణుని ఎడ అకుఠితమగు విశుద్ధ భక్తిని పెంపొందించుకునిన వాడు ఆత్మ స్వరూపునిగా తన మూల సద్గుణములను వృద్ధి కావించుకొను భగవద్ధంశగా ఆత్మ భగవాను సమస్త సద్గుణములను కలిగి ఉన్నది కానీ అది ప్రకృతి గుణములచే కలుషితమైనప్పుడు ఆ గుణములను బట్టి మనుజుడు మంచివాడనో చెడ్డవాడనో తలంపబడును కాని అతడు సమస్త భౌతిక గుణములకు అతీతుడైనప్పుడు సమస్త సద్గుణములు బహిర్గతము కాగలవు భక్తునికి గల అట్టి ఇరువది ఆరు సద్గుణములు ఈ విధముగా ఉన్నవి ఎల్లరి ఎడ దయ్యని కలిగి ఉండుట ఎవ్వరితోనూ జగడమాడుకుండుట పరతత్వమున స్థిరుడై ఉండుట ఎడ సమభావమును కలిగి ఉండుట దోషరాహిత్యము దానశీలము మృదుత్వము శుచిత్వము సరళత్వము పరోపకారాంతా గుణము కృష్ణుని అందే సంపూర్ణ అనురక్తి భౌతికము అత్యాస లేకుండుట వినయ సంపన్నత్వము స్థిరత్వము ఆత్మ సంయమనము మితాహారము వివేకత్వము గౌరవ స్వభావమును కలిగి ఉండుట అణుకువ గాంభీర్యము దయా మైత్రి కవిత్వ హృదయము నిపుణత్వము మౌనము జీవుని అందు ఈ దివ్య గుణములు వృద్ధి చెందుట చేతనే భగవానుడు సంతుష్టుడు కాగలడు కాని కృత్రిమగు యజ్ఞ నిర్వహణముచే గాని యోగ్య అభ్యాసముచే గాని కాదు అనగా భగవాను విశుద్ధ భక్తుడు మగుటుగా పూర్తిగా యోగ్యతను బడైనంత వరకు మనజుడు భగవ బంధము నుండి ముక్తిని ప ఊహింపజాలడు హరే కృష్ణ మాతజీ హరే కృష్ణ మాతాజీ మామూలుగా ఒక ఆత్మ భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు అది అది శుద్ధంగా ఉంటుంది అనమాట ఎప్పుడైతే భౌతికమైన ప్రకృతిలోకి వస్తుందో భౌతికమైన జగత్తులోకి వస్తుందో అప్పుడు భౌతిక ప్రకృతిలోని త్రిగుణాల వలన సత్వరజ స్తంభ గుణాల వలన ఆ దానికి తగ్గట్టు మన ఆలోచ మన కర్మానుసారము మన సూక్ష్మ ఆత్మ యొక్క మన సూక్ష్మ ఆత్మ అంటే మన మనసు బుద్ధి అహంకారాలు తోడైనప్పుడు ఈ సత్వరజస్తంభ గుణాలకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వాళ్ళ గుణాలని కలిగి ఉంటారు అయితే ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే ఆ విధంగా గుణాలని కలిగి ఉన్న మనుషుడు మంచివాడో చెడ్డవాడో కొన్ని గుణాలని కలిగి ఉంటారు అటువంటి వాళ్ళలో ఇప్పుడు భక్తుల యొక్క గుణాలని గురించి ఇక్కడ వివరిస్తున్నారనమాట భక్తుల యొక్క గుణాలు ఎలా ఉంటాయంటే మొత్తం ఇక్కడ ఇరవై ఆరు గుణాల గురించి ఇక్కడ వివరించారు ఇరవై ఆరు ఇరవై ఆరు గుణాల గురించి మనకి భక్తి రసామృత సింధులో బా భక్తులకు ఉండే గుణాల గురించి చాలా చక్కగా వివరించారు మళ్ళీ చైతన్య చరితామృతంలో కూడా వివరించారండి చాలా డీటెయిల్ గా ఇక్కడ మనము టూకీగా చెప్పుకుంటే ఎల్లరి ఎడ దయను కలిగి ఉండుట అందరి ఎడ దయను కలిగి ఉండాలి ఇప్పుడు ఈ మాట చెప్పడం అనేది చాలా శుభం దయ కలిగి ఉండడం అంటే ఎవరినైనా మేము ఏమంటున్నామండి అందరి పట్ల మేము దయనే కలిగి ఉన్నాము అని అనుకోవచ్చు కానీ ఆ సామాన్యంగా చూస్తే ఎల్లరి ఎడ అంటే కేవలం మనుషుల ఎడ మాత్రమేనా ప్రతి ఒక్క జీవి ఎడ కూడా దయని కలిగి ఉండాలి ఏ జీవిని కూడా ఏ విధంగా కూడా హింసించకూడదు హింస అంటే ఆ కేవలము శారీరకమైన హింసే కాదు మానసికమైన హింస కూడా హింస అవుతుంది అందుకని అందరి పట్ల దయని కలిగి ఉండాలి అన్ని జీవుల పట్ల నెక్స్ట్ రెండవది ఎవరితోనూ జగడ మాడకుండుట ఇది మాత్రం ఈ కలియుగంలో అసాధ్యం అన్నమాట అందరికీ ఎవరితోనో ఒకళ్ళతో ప్రాబ్లమ్స్ ఎవరితోనో బయట వాళ్ళతో గొడవ లేకపోతే ఇంట్లోనే ఆ భార్యాభర్తల మధ్యలో గొడవలు గొడవలేని ఫ్యామిలీ అనేది కష్టం అనమాట చూడడం కానీ భక్తుల యొక్క లక్షణాలలో ఒకటి చెప్తున్నారు ఎవరితోనూ జగడ మాడకుండుట అది మనము ఫస్ట్ దన్నా కొంచెం అలవాటు చేసుకోగలం కానీ రెండోది మనందరి కష్టం అనమాట ఈ రోజు నుంచి మనం అందరం ప్రాక్టీస్ చేద్దాము ఎవరితోనూ గొడవ పడకూడదు నెక్స్ట్ మూడవది పరతత్వమున స్థిరుడై ఉండుట అంటే ఎప్పుడు కూడా నేను నేను ఈ శరీరము అనే భావనలో ఉండకుండా ఉండడం పరతత్వంలో అంటే భగవానుడు అన్నిటికీ పరంగా ఉన్నవాడు ఆయన మీదనే స్థిరమై ఉండడం అంటే భగవంతుడి మీదనే మన స్థిరమైన మనసు నిలిచి ఉండాలి అటు ఇటు పరిగెత్తడము అంటే మనిషి అని కాదు మనసు అనవసరమైన విషయాల్లో మనసు పరిగెత్తకుండా ఉండడము ఆ ముఖ్యంగా చూసుకుంటే మనసుకి ఎంతో ట్రైనింగ్ అవసరం అనమాట లేకపోతే మన మనసు మన మాట వినదు ఇవి వింటూ ఉంటే ఈ ఇరవై నాలుగు లక్షణాలు చర్చిస్తూ ఉంటే ఇరవై ఆరు ఆ మనకు అనిపిస్తుంది ఇవన్నీ మనకు సాధ్యం అండి ఇది అతి కష్టము ఇవి తెచ్చుకోవడము అని కానీ యాక్చువల్ గా ఆ ఇరవై ఆరు లక్షణాలు ఏమున్నాయో తెలుసుకుంటే వాటిలో ఒకటో రెండో మనము పొందడానికి ప్రయత్నం చేయవచ్చు అసలు మనం ఏమున్నాయో తెలియదు అనుకోండి తెలియకపోతే ప్రయత్నం అనేది ఉండదు కదా ఏదైనా ఒక విషయం మీద జ్ఞానం ఉంటే మనం ప్రయత్నం అనేది మొదలు పెట్టవచ్చు ప్రయత్నం అనేది మొదలు పెడితే కనీసము అంత గొప్ప భక్తులం కాకపోయినా తొందరగా కాకపోయినా కొంత సాధన ద్వారా కొంత సమయం తీసుకొని ఒక్కొక్కటి మనలో వృద్ధి చెంది ఆ చెంది చెందేలాగా మనం చేసుకోవచ్చు అనమాట ఇంకొకటి నాలుగవది ఎల్లరి ఎడ సమభావమును కలిగి ఉండుట ఇది చాలా ముఖ్యం కానీ కలియుగంలో మనకిది చాలా కష్టం అనమాట ముఖ్యంగా మన ఆ మన చుట్టుపక్కల ప్రదేశాల్లో మన భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవరి పట్ల సమభావన అనేది ఎవరికీ లేదు ఎక్కువగా ఎలా ఉంది అంటే వాళ్ళ యొక్క భౌతికమైన పరిస్థితిని బట్టి ఆ వాళ్ళు ఎంత డబ్బు ఉంది ఆ వాళ్ళకి ఎంత చదువుంది వాళ్ళు చూడ్డానికి ఎలా ఉన్నారు దాన్ని బట్టి ఎదుటి వాళ్ళకి గౌరవం అనేది ఇస్తున్నారు అందరి పట్ల సమభావన లేదు సమాన గౌరవం ఇవ్వకపోయినా ఎవరిని బాధ పెట్టకుండా ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత అంటే సముచితమైన గౌరవాన్ని ఇవ్వాలి కానీ ఎవరిని బాధ పెట్టకూడదు అది ముఖ్యంగా అది సమభావాన్ని కలిగి ఉండాలి ఇంకొకటి దోషరాహిత్యము దోషాలు లేకుండా ఉండాలి దోషాలు లేకుండా ఉండడం అంటే ఎవరిలో అయినా ఏదైనా దోషం లేకుండా ఉంటుందండి ఏదే ఒక దోషం అనేది ఉంటుంది ముఖ్యంగా దోషం లేకుండా ఉండడం కంటే అసలు మాలో దోషమే లేదు అనే భావనలో ఉండడం ఇంకా పెద్ద దోషం అనమాట ముందు మనలో ఉంది అని ఒప్పుకుంటే పోనీ ఇప్పుడు కాకపోతే ఇంకొక రోజైనా మనము దాన్ని తగ్గించుకోవడానికి రెక్టిఫై చేసుకోవడానికి ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు అసలు ప్రయత్నమే లేకుండా మనం ఒప్పుకోకపోతే మనలో ఆ దోషం ఉందని ఇంకా మనం ఎలా ఎలా దాని నుంచి బయటపడతాం అని చెప్పండి అందుకని దోషరాహిత్యంగా ఉండడానికి ముందు మనలో ఏమున్నాయో తెలుసుకోవాలి దోషాలు దానికి ఏం కృషి అనేది ఏం చేయాలనేది తర్వాత ప్రయత్నించవచ్చు ఇంకొకటి దోషరాహిత్యం అంటే మనలో ఉన్న దోషాలని చెక్ చేసుకోవాలి కానీ ఎదుటి వాళ్ళలో ఉన్న దోషాలని తప్పు పట్టకూడదు ఎదుటి వాళ్ళలో ఉన్న దోషాలు అది వాళ్ళ ఇష్టము అది వాళ్ళు కృష్ణుడికి సంబంధించిన విషయం వాళ్ళు చూసుకుంటారు ముఖ్యంగా మనలో ఉన్న దోషాల గురించి మనము తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి దానశీలము అంటే దానము తప్పకుండా చేయాలి ఒక గృహస్థుడు అనేవాడు తప్పకుండా దానం చేయాలి ఇంత పర్సంటేజ్ అనేది ఆ మన సంపాదనలో దానానికి పక్కకు పెట్టాలి ఆ దానం చెయ్యమన్నాం కదా అని చెప్పి అపాత్ర దానం చెయ్యకూడదు ఎవరికి దానం చెయ్యాలి అంటే ఎవరైతే మనం ఇచ్చే దాన్ని ఆ ఆ డబ్బుని అంటే మనిషికి ఎక్కువగా ఎవరికైనా ఆ డబ్బు రూపంలో దానం చేసిన దానికంటే ఏదైనా ఒక వస్తువు రూపంలో దానం చేయొచ్చు కానీ యాక్చువల్గా దానము అంటే ఎవరికైనా డబ్బు లేని వాళ్లకు దానం చెయ్యాలి అని భావనతోని దానం చేస్తే దానివన్న పుణ్యం వస్తుంది అనమాట కానీ అంతకు మించిన దానము అసలు దానం అంటే ఏంటి అంటే మనము ఇప్పుడు భగవద్గీత భాగవతం చదువుతున్నాం అంటే మనము కృష్ణుడి నుంచి ఆ వ్యాస భగవాన్ నుంచి విద్యని జ్ఞానాన్ని దానంగా పొందుతున్నాం ఇది కూడా ఒక దానం ఇంకా దానం చెప్పాలంటే ఎవరినైనా ఇప్పుడు మన సమాజము మనశ్శాంతిగా ప్రశాంతంగా బతకాలి అంటే వాళ్ళల్లో అందరిలో కూడా మార్పు రావాలి మార్పు రావాలి అంటే వాళ్ళకి జ్ఞానం అవసరము జ్ఞానం కావాలి అంటే శాస్త్రాలని చదవాలి ఈ శాస్త్రాలని కూడా దానం చేయొచ్చు ఇంకొకటి శాస్త్ర దానానికి అవసరమైన డబ్బుని సమకూర్చొచ్చు ఇంకా అందరినీ మార్చడానికి శాస్త్ర జ్ఞానంలో ఉన్నది మనకి అర్థమయ్యేలా చెప్పడానికి అందరూ ఒకే దగ్గర కూర్చొని ఈ శాస్త్రాలని చర్చించడానికి వీలైన మందిరాలను నిర్మించడానికి దానం చేయొచ్చు ఆ మందిరానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా భగవంతుడి ప్రసాదం ఇవ్వడానికి దానం చేయొచ్చు ఎప్పుడంటే ప్రసాదం తింటామో అప్పుడే మనలో మార్పు అనేది వస్తుంది అనమాట ప్రసాదం తినకుండా మార్పు రావడం అనేది చాలా కష్టం అందుకని దానం అనేది అనేక రకాలుగా ఉంటుంది మనము సరైన వ్యక్తికి సరి అయిన సమయంలో సరైన విధంగా దానం చేయాలి అపాత్ర దానం అనేది చేయకూడదు అనమాట నెక్స్ట్ దానశీలము మృదుత్వము ఎవరితో అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా మృదువుగా మాట్లాడాలి మృదువుగా వర్తించాలి అది ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఎప్పుడు కూడా మన మాట కాని మన ప్రవర్తన కానీ ఉండకూడదు ఇంకొకటి శుచిత్వం ఈ శుచిత్వము అనేది ఇప్పుడు అసలు చాలా మందికి పోయిందనమాట ఈ కలియుగంలో ఈ శుచిత్వం లేకపోవడం వల్లనే మనకి మన ఆ డిసీజ్ వచ్చిందండి కోవిడ్ డిసీజ్ కోవిడ్ డిసీజ్ వచ్చినప్పుడు ఏం చేశారండి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ బయటికి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు కడగడం ఇంటికి రాగానే కడగడం ఇంటికి రాగానే బట్టలు విప్పడం వెంటనే స్నానం చేయడం ఆ అనవసరమైన విషయాలు ఎక్కువగా ఎవరితో కలవకపోవడం అనవసరంగా బయట ఏమి తినకపోవడం పని చూసుకోవడం ఇంటికి రావడం ఇంటికి రాగానే మంచిగా నీట్ గా క్లీన్ గా అయిపోయిన తర్వాతనే వేరే పనిలోకి వెళ్ళడం అసలు యాక్చువల్ గా మన సంప్రదాయంలో మన వైదిక సంప్రదాయంలో అలానే ఉండాలన్నమాట మనం కోవిడ్ వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించామో అదే శుచిత్వం అలానే ఉండాలి శుచిత్వం లేకుండా కనీసము మానసిక శుచిత్వం ఎంతుందో మనకి తెలియదు కనీసము శారీరక శుచిత్వం అయినా పాటించాలి పాటించకుండా ఆ ఎలా అది కాళ్ళు చేతులు కడుక్కోకుండా పనులు చేయడము వెళ్ళినా ఆ ఎప్పుడు మార్నింగ్ అయినా ఏదైనా సమయంలో బాత్రూమ్ వెళ్ళడం మళ్ళీ స్నానం చేయరు బాత్రూంకి వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కోరు ఏది పడితే అది ముట్టుకోవడం అలానే అన్ని పనులు చేయడం అలానే దేవుడికి పూజ చేయడము లేకపోతే ఏదో ఒకటి సేవ చేయడము అనేది ఆ అది అలా మారిపోయింది అనమాట మన పరిస్థితి మన పూర్వకాలంలో ఎలా ఉండేదంటే ఇంటికి ఇంట్లోకి ఎవరైనా రావాలంటే ముందే బయటనే కాళ్ళు చేతులు కడుక్కుంటేనే ఇంట్లోకి అనుమతించేవాళ్ళు ఇప్పుడు అదేం లేదు ఆ షూస్ వేసుకొని చెప్పులు వేసుకొని హాల్లో దాకా వచ్చేస్తున్నారు అనమాట ఈ శుచిత్వం నేర్పించింది మనకి కోవిడ్ వచ్చి అంటే మనం ఏదైనా మర్చిపోతే ఏదైనా మన దగ్గర సరిగ్గా లేకపోతే ఏం చేస్తాడు భగవంతుడు బలవంతంగా మనతోనే ఆ పని చేయిస్తాడు అది ఎలా అలానే చేశాం కదండి కోవిడ్ లో ఎవరికి ఇష్టం లేదు మా మాటి మాటికి కాళ్ళు చేతులు గడగడము అన్ని కానీ బలవంతంగా చేశాము తప్పక తప్పకపోయినా అలా చేపిస్తాడనమాట ఏదైనా మనము మంచిగా చెప్పినప్పుడు వినకపోతే మనతోని బలవంతంగా చేపిస్తాడు భగవంతుడు అందుకని శుచిత్వం అంటే శారీరకంగానే కాదు మానసికంగా కూడా శుచిగా ఉండాలి అంటే అనవసరమైన పనికిరాని ఆలోచనలు మన బుర్రలోకి రానివ్వకూడదు ఇంకొకటి సరళత్వము సరళత్వము అంటే మనము ఇంగ్లీష్ లో ఏం చెప్తామండి సింప్లిసిటీ అనవసరమైన ఆ డాబుకి దర్పానికి పోకుండా మనకు అవసరమైనంత వరకే వస్తువులనైనా ఆ డబ్బునైనా మన దగ్గర ధనాన్నైనా మనుషులనైనా ఉపయోగించుకోవాలి అనవస అవసరానికి మించి ఉపయోగిస్తే అది సరళత్వం కాదనమాట ఇంకొకటి పరోప పరోపకార తత్వం పరోపకార తత్వం అన్నాం కాదని ఎవరికో తెలియని వాళ్ళకే పోయి ఉపకారం ఏం లేదండి ఎవరో తెలియదు పరోపకారం చెయ్యాలంటే ఎక్కడికో వెళ్ళాలి బయటికి వెళ్ళి వాళ్ళకి ఏం అవసరమో అది తీర్చాలి వాళ్ళకి డబ్బులు ఇచ్చి రావాలి మాకు చెయ్యాలని ఉందండి హెల్ప్ కానీ ఎవరికి పోవాలి ఎక్కడికి పోవాలి ఎలా ఇవ్వాలని తెలియదు కాబట్టి మేము చెయ్యలేదు అనేవాళ్ళు చాలా మంది ఉంటారనమాట ఇక్కడ పరోపకారము అంటే ఎవరికో అని కాదు మన చుట్టుపక్కల వాళ్ళకి మనం సాయం చేయొచ్చు ఎక్కువ మంది అపోహ ఎలా ఉంటుందంటే ఎవరికైనా హెల్ప్ చేయాలి అంటే పరోపకారం చేయాలి అంటే ముక్కు మొహం తెలియని వాళ్ళకే చేయాలి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చేయాలి అంటే ఎక్కువగా ఇష్టపడరు కొంతమంది భయపడతారు కూడా ఇక్కడ పరోపకారము అంటే ఒక మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఉపకారం చేయడం అది సరి అయిన ఉపకారము అంటే ఏంటండి మనం ఎవరికైనా ఉపకారం చేయాలి అంటే ఏది చేస్తే సరి అయిన ఉపకారం అవుతుంది అంటే వాళ్ళకి ఆపదల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైతే అవసరం అవుతుందో ఆ సహాయం అందించడం ద్వారా ఓకే మీరు చెప్పింది కూడా కరెక్ట్ మాతాజీ ఇంకా ఉత్తమమైన ఉపకారం ఏంటి మాతజీ వాళ్ళకి విద్యనివ్వడము జ్ఞానాన్ని ఇవ్వడము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వడము మంచి చెప్పడం ఓకే మీ చెప్పింది కూడా కరెక్టే మాతాజీ ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారా లేని వాళ్ళకి తిండి పదార్ధం ఇవ్వడం ఆహారం అన్నదానం చేపిస్తే ఓకే అన్నదానం వాళ్ళకి ఒక్కొక్కసారి పరిచయంతో కూడా ఇబ్బంది రావచ్చు మాతాజీ అది కూడా మనం కృష్ణ ప్రియదర్శనం చేయొచ్చు మాతాజీ ఓకే అంతేనా అండి సరి అయిన దానం అసలైన దానం ఏంటి అని మనం చాలా సార్లు చర్చించాము శాస్త్ర శాస్త్ర జ్ఞానం కూడా కరెక్ట్ సరి అయిన దానము ఎవరికైతే మనము కృష్ణ భక్తిని ఇస్తామో అది అసలైన దానం అండి ఎవరినైనా మనం కృష్ణ భక్తులుగా మారిస్తే దానిని మించిన దానం ఇంకొకటి లేదన్నమాట ఎందుకంటే మనము ఎవరికైనా ఏదైనా అవసరమైనా కష్టమైనా వచ్చినప్పుడు మనం ఆ అవసరాన్ని తీర్ తీర్చొచ్చు అది కూడా మంచిదే కానీ ఆ అవసరం వాళ్ళు తీర్చుకుంటారు ఆ అవసరం తీరుతుంది ఆ పూటకి తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి మళ్ళీ తర్వాత ఎవరు తీరుస్తారు జీవితాంతం వాళ్ళకి ఎవరు తోడుగా ఉంటారు అందుకని అందరికీ తోడుగా ఉండేది కృష్ణ భగవానుడే అందుకని కృష్ణుని వాళ్ళకి తోడుగా ఇవ్వాలి అంటే కృష్ణ భక్తిని ఇవ్వాలి కృష్ణ భక్తుల్ని చెయ్యాలి దానికి మనం ఏం చెయ్యాలో అది చేస్తే అది సరి అయిన దానం ఆ విధంగా కాకుండా మనము బయట కూడా ఇంకా అనేక రకాల దానాలు చేయొచ్చు సాయం చేయొచ్చు కానీ వాళ్ళకి జీవితాంతము ప్రతి విషయంలో మనం తోడుగా ఉండలేము అందుకని కృష్ణ భక్తుల్ని చెయ్యడానికి ఏమేమి అవసరం అవుతాయో అది మనము వాళ్ళ వేరే వాళ్ళకి సహాయం చేయొచ్చు అయితే మనం మీకు అనిపించవచ్చు లేదండి మాకంత అర్హత లేదు ఆ మాకు అంత జ్ఞానం లేదు ఆ అంత కెపాసిటీ కూడా లేదు మేము అలా చెయ్యలేము అనేవాళ్ళు ఎవరైతే చెయ్యగలుగుతున్నారో వాళ్ళకి మీరు సహాయం చేసినా మీరు కూడా కృష్ణ భక్తిలో ఆ ఎదుటి వాళ్ళు అంటే మన తోటి వాళ్ళు ఆ అభివృద్ధి చెందడానికి కృష్ణ భక్తులు కావడానికి మీరు కూడా సహాయం చేసినట్టే అవుతుంది అందుకని భక్తి మార్గంలో అందరూ పురోగమించడానికి మనము ఆ కృష్ణ సేవ చేయాలి అది ఉత్తమమైన దానము ఇంకొకటి నెక్స్ట్ వారు శాంత గుణము ఈ శాంత గుణము అనేది చాలా మందికి ఇప్పుడు లోపించింది ఎవరి ఇంట్లో అయినా కాసేపు బయట నిలబడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత శాంతంగా ఉంటారో మనకి కాసేపట్లో అర్థం అవుతుంది ఇప్పుడు పరిస్థితి అలా ఉంది ఎవరికి శాంతం లేదు అంటే ఎవరికి ఓపిక లేదు ప్రతిదానికి ఇంట్లో అందరూ అరవడమే అదే మనం బయటికి వెళ్ళి కూడా క్యారీ చేస్తున్నాం అనమాట ఎప్పుడైతే ఎవరైనా శాంతంగా ఉంటారో ఆ శాంతం అనేది అనేక సమస్యలకి పరిష్కారము అందులో నుంచే దొరుకుతుంది అనమాట అందుకని అందరూ కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా గాని వీలైనంత వరకు శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇంకొకటి కృష్ణుని ఎందే సంపూర్ణ అనురక్తి భక్తుడికి ఉండే ఒక లక్షణం ఇందాక మనం ఏమనుకున్నాము పరోపకారం చేయాలంటే అందరికీ కృష్ణ భక్తిని ఇవ్వాలి మరి ఇచ్చాము సరే ఇప్పుడు మనం ఎలా ఉన్నాం మన పరిస్థితి ఎలా ఉందో మనని మనం చెక్ చేసుకోవాలి కృష్ణుని ఎందే సంపూర్ణమైన అనురక్తిని కలిగి ఉండాలి అనురక్తి అంటే ఇష్టం ఆయన ఆయన మీదనే సంపూర్ణమైన ప్రేమని భక్తిని ఇష్టాన్ని కలిగి ఉండాలి అంటే అన్యంగా ఉండకూడదండి అంటే మనం అనే అనేక సార్లు చర్చించాం కృష్ణుడి మీద కనుక మనకి ఆ ప్రేమ భక్తి ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఆటోమేటిక్ గా వాళ్ళందరి మీద ఉన్నట్టే అందరూ కూడా ఇంట్లో వాళ్ళు దేవ ఆయన దేవి దేవతలైనా బయట వారైనా అందరూ సంతృప్తి చెందుతారు నెక్స్ట్ భౌతికమైనకు అత్యాశ లేకుండుట భౌతికమైన విషయాల్లో అత్యాశ లేకుండా ఉండడం చాలా మందికి ఈ విషయంలో అపోహ అనేది ఉంటుంది అసలు అత్యాశ అంటే ఏంటి భౌతికంగా అత్యాశ లేకుండా ఉండడం అంటే ఎంత ఉంటే అత్యాశ లేకుండా ఉండడం అనే దానికి లిమిటేషన్ అనేది చెప్పలేము అన్నమాట ఎప్పుడైతే మనము కృష్ణ భక్తులు అవుతామో మనకి ఒకటి ఆ కొంతమందికి ఎక్కువగా డబ్బు సంపాదించాలి అనే ఆశ ఉంటుంది కొంతమందికి ఏమో ఎక్కువగా పేరు ప్రతిష్టలు కావాలని ఆశ ఉంటుంది కొంతమందికి ఏమో నా చుట్టూ ఎప్పుడు జనాలు చాలా మంది ఉండాలి వాళ్ళందరూ నన్ను పొగుడుతూ ఉండాలి నాతో పాటుగా ఉండాలి నేను ఎక్కడికి వెళ్ళినా నా తోడుగా రావాలి అని కొంతమందికి ఉంటుంది కొంతమందికి పెద్ద పెద్ద ఆ దాన ధర్మాలు చేసి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఉంటుంది నీకు ఎలాంటి కోరికైనా ఉండదు అది భౌతికమైనదైనా దానిని మనము కృష్ణ భక్తితో చోడిస్తే అది ఆధ్యాత్మికం అవుతుంది ఇన్ కేస్ ఆ మీకు ఎవరికైనా పేరు ప్రతిష్టలు కావాలనుకున్నారనుకోండి వాళ్ళు ఏం చేయాలి అంటే కృష్ణ భక్తి భక్తియుత సేవ చేసామనుకోండి చేసినప్పుడు కూడా భక్తులు వస్తారు వాళ్ళని అందరూ బాగా చేసావు నువ్వు సేవ బాగా చేసావు అని మెచ్చుకుంటారు ఆ విధంగా కూడా పేరు ప్రతిష్టలు అన్నమాట ఇప్పుడు మనం పూర్తిగా మనము ఆ ఎన్నో రకాల కోరికలున్నాయి అలవాట్లున్నాయి ప్రకృతి త్రిగుణాలతోని అనేకమైన అవలక్షణాలు మన అందరిలో ఉంటాయి ఎవరిలో అయినా ఏదో ఒకటి ఉంటుంది పూర్తిగా మనం ఈ రోజు క్లాస్ విన్నాం కదా ఈ రోజు భగవద్గీత విన్నాము ఈ రోజు భాగవతం విన్నాము అని చెప్పి ఈ రోజుకి ఇప్పటికిప్పుడు మనం మారిపోగలమా అండి అన్ని మనకున్న అన్ని అవలక్షణాలను వదిలేసి శుద్ధ భక్తులను కాగలమా అంటే ఒక్క రోజులో మనం కాలేము ఆరు నెలల్లో అవుతామా సంవత్సరంలో అవుతామా అంటే అది సాధ్యం కాదు అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట రోజు కొంచెం మనలో మార్పు తెచ్చుకోవాలి అయితే మరి మరి మార్పు తెచ్చుకునే వరకు మనం కృష్ణ భక్తిలో ఎలా ఉండాలి మార్పు ఒక పది సంవత్సరాలకో ఇరవై సంవత్సరాలకో వచ్చింది అనుకోండి మరి ఇరవై సంవత్సరాలు నేను కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే నాలో అప్పుడుకి మార్పు వస్తే మరి ఇరవై సంవత్సరాలు నేనేం చేయాలి అంటే మనకి ఏదో ఒక లక్షణం ఉంది నాకు ముగ్గు బాగా వెయ్యాలని ఉందనుకోండి మీరు వెళ్ళి కృష్ణ ఆ ఫెస్టివల్స్ జరుగుతాయి మందిరాలలో కానీ ఆ ఎక్కడైనా ఆ ఇంట్లో మనం కొంతమంది డివోటీస్ కలిసి కానీ అలాంటి జరిగేటప్పుడు అక్కడ కూడా ముగ్గులు వేస్తారు అక్కడికి వెళ్ళి ముగ్గులు వేయండి వేస్తే అందరు చూసి ఈ మాతాజీ ఎంత బాగా ముగ్గేసిందో అనిపించుకోవచ్చు అంటే అందులో రెండు ఉన్నాయన్నమాట ఒకటి మనము అందరి ముందు ముగ్గు వేస్తున్నాం మనం సంతృప్తి చెందాం అందరూ బాగుంది అన్నారు అదొక సంతృప్తి యాక్చువల్గా అసలు మనం ముగ్గు ఎందుకు వేసాం అక్కడ రథయాత్ర జరుగుతుంది ఆ రథయాత్రలో నేను కూడా అది మన రథయాత్రలో కృష్ణ సేవగా నేను ముగ్గు వేశాను అంటే మనకు ఉన్న కోరికని మనం కృష్ణ సేవలో ఉపయోగించుకుంటున్నాం దాని ద్వారా మనకు కొంచెం పేరు వస్తుంది అందరూ మెచ్చుకుంటారు మనకు అప్పుడు దాని వల్ల ఆ అనిపిస్తుంది అనమాట ఎంతూజియాజం అంటే ఎనర్జీ వస్తుంది అబ్బా అందరు నన్ను మెచ్చుకుంటున్నారు అని నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం ప్రయత్నం చేస్తాం సేవ అంటే నీకు బాగా డబ్బు సంపాదించాలను అనుకు అని ఉందనుకోండి బాగా బిజినెస్ చేసి డబ్బు సంపాదించి దాన్ని కృష్ణ సేవలో ఉపయోగించు అందరితోని మాట్లాడాలి బాగా మాట్లాడాలని ఉంది నువ్వు జ్ఞానాన్ని అందరికీ పంచు బయటికి వెళ్ళి తిరిగే ఓపిక నాకు ఎక్కువ ఉంది నేను బాగా తిరుగుతాను ఆ తిరిగితే నాకు ఇష్టం ఎప్పుడు ఇంట్లోనే ఉండడం ఇష్టం లేదు అప్పుడు మనము బుక్స్ తీసుకొని బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అంటే మనకి ఏ తెలివితేటలు ఏ జ్ఞానము ఏ కళని భగవంతుడు ఇచ్చాడో నీకు బాగా టెక్నాలజీ తెలుసు నువ్వు బాగా ఆ కంప్యూటర్ ఆపరేట్ చేయగలవు మనం కృష్ణ సేవలో నీ నీ సర్వీస్ నువ్వు ఇవ్వు చాలా సర్వీస్ అవసరము నేను బాగా పీపీటీలు తయారు చేయగలను నువ్వు పీపీటీ తయారు చేసి ఇవ్వు ఆ లేదు నేను లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి నాకు అంటే నువ్వు కొంతమందిని ఆర్గనైజ్ చేయడానికి లీడర్షిప్ క్వాలిటీస్ యూజ్ చేసుకోవచ్చు నాకు బాగా వంట చేయొచ్చు అంటే కృష్ణ సేవలో ఉపయోగించవచ్చు ఆ వంట చేసి తెలివితేటల్ని అలా నేను బాగా క్లీనింగ్ చేస్తాను నువ్వు క్లీన్ చేయడానికి మనం అక్కడికి వెళ్ళొచ్చు అనమాట ఏదైనా సేవ చేయొచ్చు మనం ఏ సేవ చెయ్యగలిగితే ఆ సేవని కృష్ణ సేవగా చెయ్యాలన్నమాట అప్పుడు ఏమవుతుందండి ఇక్కడ ఏం చెప్పారు భౌతికమగు అత్యాశ లేకుండుట ఒకవేళ నీకు ఏ విషయంలో అయినా అత్యాశ ఉన్నా కానీ ఆ అత్యాశ అంతా కూడా కృష్ణ సేవగా మారిపోతుంది అదే కనుక మనం ఇదే విషయాలని మనం భౌతికంగానే ఉపయోగించుకున్నాం అనుకోండి ఇప్పుడు నాకు లీడర్షిప్ క్వాలిటీస్ బాగా ఉన్నాయి అని నేనేం చేశాను తెలివితేటలు ఎక్కువ ఉన్నాయని మా అపార్ట్మెంట్ లో ఉంటాయి కదండి మా అపార్ట్మెంట్ లో కూడా సొసైటీలో కొంతమంది మెంబర్స్ ఉంటారు వాళ్ళు అపార్ట్మెంట్ ని ఆర్గనైజ్ చేయొచ్చు ఎవరికైనా అది ఎవరు కావాలనుకుంటే అది వాళ్ళకి ఇస్తారు అలా అని వెళ్ళామనుకోండి మన ఒక వన్ ఇయర్ ఉంటే మనకి ఏం చేస్తుంది నువ్వు ఎంత గొప్పగా చేసినా గానీ ఆ విమర్శలు అనమాట అనవసరమైన విమర్శలు వచ్చి మన బుర్ర ఖరాబ్ అవుతుంది అసలు విరక్తి వస్తుంది అనమాట ఎక్కడికైనా పోండి ఇదే సిచ్యువేషన్ మనకి ఎదురవుతుంది ఎక్కడికి వెళ్ళినా అందుకని నీకు భౌతికంగా ఉన్న నీ క్వాలిటీస్ ని నువ్వు భౌతికంగా ఉపయోగిస్తే దాని వల్ల మనం ఎక్కువ లాభం పొందకపోగా ఇంకా మన బుర్ర ఖరాబ్ అవుతుంది మనసు ఖరాబ్ అవుతుంది ఆ ఇంకా అశాంతికి గురవుతావు అనమాట ఈ భౌతికంగా మనకు ఉండే ప్రతి ఒక్క కళని కృష్ణ సేవలో ఉపయోగిస్తే నీకు భౌతికంగా నువ్వు కోరుకునే వస్తాయి పేరు ప్రతిష్టలు వస్తాయి అందరూ మంచిగా మెచ్చుకుంటారు కృష్ణ సేవలో ముందుకు పోవచ్చు నీకు రికగ్నైజేషన్ వస్తుంది భౌతికంగా కావాల్సింది ఆధ్యాత్మికంగా చూసుకుంటే మనం భగవంతుడి భక్తులమవుతాము మనలో ఉన్న అవలక్షణాలు తగ్గిపోతాయి మనకి మనశ్శాంతి అనేది వస్తుంది అనమాట భౌతికంగా ఒకటే పనిని మనం చేసే పని ఒక్కటే పని ఒక చిన్న ప్రోగ్రామ్ టెంపుల్లో ఆర్గనైజ్ చేసిన ఒక అపార్ట్మెంట్ లో ఆర్గనైజ్ చేస్తే నీకు నువ్వు మొత్తం ప్రోగ్రాం అయిపోయాక అక్కడ కూడా ఏమన్నా తప్పులు దొరికినా అక్కడ ఓవరాల్ గా నీకు మనసులో సంతృప్తి అనేది వస్తుంది అనమాట అనవసరంగా డిస్ట్రెస్ లు ఇంకా ఉన్న ఉన్న మనశ్శాంతి పోగొట్టుకోవడం అనేది ఉండదు అదే ఇక్కడ చెయ్యండి మీరు ఎక్కడైనా మీ సొసైటీలో మీ ఏరియాలో అలా చేస్తే నువ్వు ఎంత బాగా చేసినా ఇంకొంచెం మనశ్శాంతి పోతుంది అనమాట ఏదో ఒకటి అంటారు ఏదో ఒకటి బాగా చేస్తే కూడా అంటారు బాగా చేసింది అనకూడదని అండ్ నువ్వు ఏం చేసినా నీకు డిస్ట్రిస్ అన్నమాట అందుకని నీకున్న తెలివితేటలు అన్ని కూడా భగవంతుడి సేవలో ఉపయోగించాలి నెక్స్ట్ వినయ సంపన్నత్వము కొంచెం జ్ఞానం వచ్చింది కొంచెం తెలివితేటలు ఉన్నాయి ఏదో ఒక విషయంలో అందరికంటే కొద్ది విషయాల్లో నేను గొప్పగా ఉన్నాను అందుక అందుకని మనకు అహంకారం తెచ్చుకోకూడదు ఉన్న కొంచెం దాన్ని కూడా వినయంగా ఉండాలి వినయంగా ఉంటే మనలో ఉన్న క్వాలిటీస్ ని అందరూ ఎదుటి వాళ్ళు చూసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎవరికైతే వినయం ఉండదో వాళ్ళు ఎన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్నా వాళ్ళని ఎవరు లైక్ చేయకపోగా వాళ్ళని ఎవరు ఆదర్శంగా తీసుకోరు కుటుంబ సభ్యులతో సహా అందుకని వినయం అనేది చాలా ఇంపార్టెంట్ ఎన్ని గుణాలు ఉన్నా వినయం లేకపోతే అవి ఎక్కువగా అందరూ మెచ్చుకోరు ఎవరు ఇష్టపడరు నీకు ఏ గుణం లేకపోయినా వినయం ఒక్కటి ఉంటే అందరూ నిన్ను ఇష్టపడతారు అందరూ మెచ్చుకుంటారు ఆ వినయాన్ని మనము కూడా కృష్ణ భక్తిలో వాడవచ్చు నెక్స్ట్ స్థిరత్వం అంటే ఎంతో ఒక గొప్ప విషయము అనేకంగా ఆ మార్గాలు ఉన్నాయి అయితే నేను ఒక మార్గం ఎంచుకున్నాను నా లక్ష్యానికి దాంట్లో నేను కరెక్ట్ అనుకొని అందరి అందరి గురించి చర్చించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అనుకోండి ఎవరో పక్కింటి ఆవిడ వచ్చి దాంట్లో అవునా అది అట్లంట కదా ఇది ఇట్లా ఇలా అంట కదా అని ఏదో చెప్తుంది ఆమెకి ఏం సరైన జ్ఞానం ఉండదు ఏదో ఒకటి చెప్పేస్తుంది అనమాట నోటికి వచ్చింది వెంటనే మనం ఢీలా పడిపోయి మనం అనుకున్న మనం తీసుకున్న డెసిషన్ నుంచి మనం పక్కకు తొలగిపోతాం దాన్ని స్థిరత్వం లేకపోవడం అంటారనమాట అది ఏ విషయమైనా అది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను ఏ విషయంలో అయినా స్థిరత్వం అనేది ఉండాలి స్థిరత్వం లేకుండా అటు ఇటు పరిగెత్తే వాళ్ళు వాళ్ళు ఏ విషయంలో కూడా సక్సెస్ అనేది వాళ్ళకు ఉండదు అందుకని తప్పకుండా స్థిరత్వం అనేది ఉండాలి ఇంకొకటి ఆత్మ సంయమనము అంటే ఆ ఇందాక కూడా శాంతము దానికంటే ఇది ఇంకా కొంచెం ఒక మెట్టి ఎక్కువ అనమాట ఆత్మ సంయమనం అంటే ఎన్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ మనని మనం కోల్పోకూడదు మనము ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంయమనాన్ని పాటించాలి అంటే ఆ ఎక్కువగా బాధపడడం ఎక్కువగా సంతోషించడం ఎక్కువగా రోధించడం ఎక్కువగా ఎవరినైనా కోపగించుకోవడం అలాంటి చేయకూడదు అనమాట ఆ అది అది అంటారు చూడండి ఆ మామూలుగా మనకి సామెత ఉంటుంది తెలుగులో అది మిన్ను విరిగి మీద పడినా కానీ ఆ మనము తొనక కూడదు అనమాట మిన్ను అంటే ఆకాశం ఆకాశమే విరిగి మీద పడుతుంది అన్నా కానీ మనము తొనకకుండా బెనకకుండా ఉండాలి దాన్ని ఆత్మ సంయమనము అంటారు నెక్స్ట్ మితాహారము ఈ విషయంలో చాలా మందికి ఒక అపోహ ఉంది ఎన్ని మూడు పూటల వీలైతే నాలుగు పూటల కడుపు నిండుగా తింటే అదే ఆరోగ్యం ఎవరైతే తినట్లేదో వాళ్ళకు అనారోగ్యం వస్తుంది ఒకవేళ పాపం ఎవరికైనా కొంత గొప్ప జ్ఞానం ఉండి వాళ్ళు మితాహారం తీసుకుంటే వాళ్ళని అనవసరంగా ఒక వంద రకాలుగా విమర్శిస్తారనమాట అన్ని ప్లేట్ నిండా తీసుకొని తినే వాళ్ళని ఎవరు ఎక్కువగా విమర్శించరు మితంగా తింటే కూడా కష్టమే అందరూ విమర్శిస్తారు తక్కువగా తింటున్నాం ఏమవుతుందో ఆరోగ్యం బాగుండదు పోనీ ఆ వాళ్ళు ఏమన్నా ఆ మితంగా కా తినొద్దు అన్ని కడుపు నిండా తినాలని వాళ్ళు ఏమన్నా ఆరోగ్యంగా ఉంటారా అంటే మళ్ళీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు పక్కన వాళ్ళకి మాత్రం ఈజీగా సలహాలు ఇస్తుంటారనమాట అందుకని మితంగా ఆహారం తినడమే అదే ఆరోగ్యానికి మూలం ఎక్కువగా తినడము కడుపు నిండగా తినడము ఆరోగ్యము ఆరోగ్యానికి అది కాదనమాట ప్రామాణికత మితంగా తినడమే ఎవరికైనా ఆరోగ్యంగా ఉండగలరు ఇంకొకటి వివేకత్వము మనం మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు అందరూ కూడా మనకు అన్ని విషయాల్లో సలహాలు ఇస్తూ ఉంటారు సలహాలు ఇస్తూ ఉంటే మన చుట్టూనే పది మంది ఉన్నారనుకోండి అపార్ట్మెంట్ లో మనం కిందికి వెళ్ళామనుకోండి ఒకే విషయం గురించి ఒక పది మంది మనకు సలహా ఇస్తే మనం ఏది చూస్ చేసుకోవాలి అది భౌతికంగా చూస్ చేసుకోవాలన్నా ముందు మనకు కొంచెం బుర్రు ఉండాలి బుర్ర లేకపోతే కొంచెమన్నా తెలివితేటలు లేకపోతే ఎవరేం చెప్తే అది విన్నాం అనుకోండి ఆ మనము ఏ పని చేయాలన్నా అందులో మనకి సక్సెస్ అనేది రాదు అందుకని ఏ పనిలో అయినా మనకు కొంచెము తెలివితేటలు అనేది తప్పకుండా ఉండాలన్నమాట ఆ మన బుర్ర ఉపయోగించకుండా ఉంటే ఏమవుతుందండి ఎప్పుడు పక్కన వాళ్ళ మీదనే ఆధారపడి వాళ్ళ సలహాలు ఇస్తే ఎప్పుడైనా కానీ ఒక విషయము ఎవరైనా సలహా ఇస్తున్నారనుకోండి బయట వాళ్ళు వాళ్ళ నోటికి వచ్చిన సలహా ఇస్తారు ఎవరైతే కరెక్ట్ సలహా ఇస్తారంటే ఆ అది ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి మా అమ్మాయికి ఒక సలహా ఇచ్చాను వాళ్ళ ఫ్రెండ్ ఒక సలహా ఇచ్చింది అదే ఒకటే విషయం సేమ్ విషయం అనుకోండి నేను ఎలా ఇస్తానంటే ఆ అమ్మాయి ఏమో అమ్మాయికున్న అమ్మాయికి ఉన్న జ్ఞానం యొక్క పరిధిలో ఆమెకు తోచినంతలో ఏదో ఒక సలహా ఇచ్చేస్తుంది అని కానీ ఒక తల్లిదండ్రులు ఎలా సలహా ఇస్తారు ఆ అమ్మాయి మీద ఈ ఒక విషయం అడిగితే ఒక మనం ఒక సలహా ఇస్తే ఆ విషయం ఇంపాక్ట్ ఆ అమ్మాయి మీద ఎలా ఉంటుంది ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అది కుటుంబం మీద ఎలా ఉంటుంది అమ్మాయి ఎలా ఫేస్ చేస్తుంది అనేక విషయాల్లో యాంగిల్లో ఆలోచించి మనకి సలహా అనేది మనం ఇస్తాం ఆ విధంగా మీ గురించి అన్ని విధాలుగా ఆలోచించి సలహాలు ఎవరిస్తారో వాళ్ళ సలహాలు తీసుకోవాలి అంతే తప్ప పేరుకి ఆ టైం ఉంది కదా అని టైం పాస్ కోసము ఏదో ఒక సలహా ఇచ్చే వాళ్ళ సలహాలు తీసుకోకూడదు అది కూడా భౌతికంగా ఆధ్యాత్మికంగా మాత్రము మనము ఏవైనా సమస్య వస్తే మన శిక్షా గురువుని గాని దీక్షా గురువుని గాని ఒక సీనియర్ డివోటిని కానీ అడిగి మాత్రమే సలహా తీసుకోవాలన్నమాట అది వివేకము ఇంకొకటి గౌరవ స్వభావమును కలిగి ఉండ కలిగి ఉండుట గౌరవ స్వభావమును కలిగి ఉండుట అంటే ఎవరైనా సరే సమభావాన్ని చూడాలని చెప్పాము ఇందాక ఇది కూడా గౌరవం కూడా అదే విధంగా అనమాట ఎవరికైనా సరే వాళ్ళకున్నంతలో ఆ ఎక్కువ గొప్పవాళ్ళు ఉండొచ్చు సామాన్యులు మనతోని ఆ మింగిల్ అవుతూ ఉండొచ్చు అలాంటప్పుడు సామాన్యులు కదా అని వాళ్ళని చిన్న చూపు చూడడం గొప్పవాళ్ళకి ఎంతో ఎక్కువ విలువ ఇవ్వడం గొప్పవాళ్ళంటే ఇప్పుడు ఇప్పుడున్న సమాజం ప్రకారం గొప్ప అంటే ఎక్కువ డబ్బు ఉంటే వాళ్ళు గొప్ప ఎక్కువ ఆ క్యారెక్టర్ ఉంది వాళ్ళకి ఎక్కువ మంచి లక్షణాలు ఉంటే వాళ్ళు గొప్ప అనేది లేదనమాట అది ఇప్పుడు పోయింది ఎవరికైనా చూస్తే ఆ విధంగా చూసిన సముచిత గౌరవాన్ని ఇవ్వాలి మన ఇంట్లో పనమ్మాయికైనా సరే మనం ఎవరి దగ్గర పని చేస్తున్నామో వాళ్ళకైనా సరే అనవసరంగా ఎక్కువగా ఎవరిని పొగడొద్దు ఎక్కువగా అణిగి మణిగి ఉండొద్దు సరే పనమ్మాయి కదా ఆమెకు మనం డబ్బులు ఇస్తున్నాం కదా ఆమె ఏం అనదు కదా అని ఆమెని కూడా మనం ఇష్ట వచ్చిన విధంగా మాట్లాడకూడదు అనమాట ఎవరికి ఇవ్వాల్సిన గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాలి ఇంకొకటి అణుకువ ఈ వినయము లాంటిదే అణుకువ కూడా అంటే ఆ చాలా మంది అనుకుంటారు నేనేం మాట్లాడకపోతే ఆ ఎవరైనా చెప్పిన మాట నేను వింటే ఆ నాకు చేత కాదనుకుంటారేమో నాకు తెలివితేటలు లేవనుకుంటారేమో నేను గొప్పదాన్ని కాకుండా పోతానేమో నాది పై చేయి కాదేమో అనే అనవసరమైన అపోహలతోనే ఎక్కువగా ఏ విషయంలో అయినా నేనే గొప్ప అని చూపించుకోవాలని ఎక్కువగా తాపత్రయపడుతుంటారు అందరూ అది అనవసరమైన లక్షణం అన్నమాట మన దగ్గర గనక ఏ విషయంలో అయినా గొప్పగా జ్ఞానం ఉంటే అది ఈ రోజు కాకపోతే ఏ రోజైనా అందరికీ తెలుస్తుంది అవసరమైనప్పుడు భగవంతుడే అందరికీ తెలియలా తెలియ తెలియజేసేలా చేస్తాడు ఒకవేళ అవసరం లేదనుకోండి తెలియజేయడు అంటే అవసరం లేదు నీది నీకున్న జ్ఞానం తెలివితేటలు అందరికి పంచాల్సిన అవసరం లేదని ఆయన అనుకున్నాడు అంతే నా తెలివితేటలు నా ఉన్నాయి కానీ నాకు సరి అయినా గౌరవం దొరకట్లేదు అని మనం ఎక్కడ కూడా అనవసరంగా ఆ బెంగ పెట్టుకోవాల్సిన అవసరం బాధపడాల్సిన అవసరం లేదనమాట ఎవరైతే ఈ విధంగా ఆలోచిస్తారో వాళ్ళు అనకువగా ఉంటారు అన్ని ఉన్న ఆగు ఆకు అంటే అణిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని అని మనకు సామెత తెలుసు కదండి నెక్స్ట్ అనుకో అయిపోయింది గాంభీర్యం ఈ గాంభీర్యము దయ మైత్రి కవిత్ర హృదయము నిపుణత్వము మౌనము ఆ మౌనము గాంభీర్యము కొంచెం ఒకటే విధంగా ఉంటాయి ఇప్పుడు గాంభీర్యమే చూసుకుందామండి గాంభీర్యం అంటే ఆ చాలా మంది అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు ఎంత అనవసరంగా అంటే వాళ్ళకు అవసరం లేకపోయినా మైకిస్తే చాలు అవసర అవకాశం ఇస్తే చాలు ఇంకా వాళ్ళు మనం నోరు తెరిచామంటే ఇంకా మూసేది లేదనమాట అబ్బాయి ఏం ఎప్పుడు మూస్తుందా అనుకోవాలి మనం అలా మాట్లాడుతుంటారు కొంతమంది అలా ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఇప్పుడు ఏం టైం లేదు ఖాళీగా ఉన్నాను అందుకని బయటికి వెళ్ళి ఎవరెవరితో ఎలా ఒకటి మాట్లాడడం లేదు ఇంట్లోనే ఖాళీగా ఉన్నాను నాకు ఇప్పుడు ఏం పని లేదు అందుకని ఎదుటి ఎదుటి వాళ్ళ గురించి ఏదో ఆ జోక్స్ వేస్తున్నా ఇంకేదేదో అనవసరమైన విషయాలు మాట్లాడుతునో ఆ మాట్లాడితే వాచాలత్వం అనమాట అనవసరంగా ఎక్కువ మాట్లాడే వాళ్ళకి గాంభీర్యం లేదు అని అర్థం ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా గంభీరంగానే ఉండాలి అవసరమైనప్పుడే మాట్లాడాలి అనవసరంగా మాట్లాడకూడదు మాటలేనే కాదు ఏ విషయాన్ని కూడా అనవసరంగా ఆ చూపించుకోవాల్సిన అవసరం లేదు అది ఒకటి గాంభీర్యము ఇంకొకటి దయ అది కూడా ఇందాకనే మనం చర్చించాం కదండి ప్రతి ఒక్క జీవి జీవి ఎడ మనం దయ కలిగి ఉండాలి దయ కలిగి ఉండాలి అంటే ఆ మనకి ఎలా ఫీలింగ్స్ ఉన్నాయి ఇప్పుడు మన మనుషులము మనకి కూడా ఆకలి దప్పులు అనేక అవ భౌతికమైన అవసరాలు అన్ని ఉంటాయి కదా అలానే అన్ని జీవులకు అలాగనే ఉంటాయి అందుకని వాటిని మినిమం వాటిని గుర్తించాలన్నమాట మనం అవి అనవసరంగా ఆ తక్కువ చేయడం కానీ లేకపోతే చులకనగా చూడడం కానీ చేయకూడదు ఎవరిని కూడా అలా చూ చూసాము అంటే మనకి సర్వజీవుల పట్ల దయ లేనట్లు అనమాట ఇంకొకటి మైత్రి అందరితోని మంచిగా మాట్లాడితే తప్పకుండా అందరితో మనకి స్నేహము మైత్రి అనేది వస్తుంది ఎవరితో అయినా మన మాట సరిగ్గా లేకపోతే ఎవరితోని మనకి స్నేహం అనేది ఉండదు ఎక్కువ మంది మనతోని మనని ఇష్టపడట్లేదు ఆ ఎక్కువ మంది మనతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు ఆ మన సాంగత్యాన్ని ఇష్టపడట్లేదు అంటే మన మాట మన ప్రవర్తన సరిగా లేదు దాన్ని సరి చేసుకోవాలని అర్థం ఇంకొకటి కవిత్వ హృదయం గొప్ప భక్తులు చూడండి భగవంతుణ్ణి కీర్తిస్తూ ఎంతో బాగా కీర్తనలు చేస్తుంటారు పాటలు రాస్తుంటారు ఎవరు రాస్తారు అంటే భక్తి భావంలో ఆ ఉన్నత స్థాయికి వెళ్తూ భావ స్థాయికి వెళ్తే భక్తిలో మనము అనేక దశల్లో భావ స్థాయి అనేది చివరి నుండి ముందు ముందు దశ అనమాట చివరి దశ ప్రేమ అంతకు ముందు దశ భావస్థాయి భావస్థాయికి ఎప్పుడు వెళ్తామో భగవంతుణ్ణి కీర్తిస్తూ గొప్ప గొప్ప కవులు ఎలా గొప్ప గొప్ప కవులు భక్తులు ఎలా రాస్తారో మనకు కూడా భగవంతుడిని స్థుతి అనేది అలా మనకు అలా వచ్చేస్తుంది అనమాట వాళ్ళు ఆ భగవంతుని స్థుతిస్తూ ఉంటారు రాస్తూ ఉంటారు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు భగవంతుడి గురించి ఆ విధంగా కవిత్వ భావం ఆటోమేటిక్ గా వస్తుందనమాట ఉన్న ఉత్తమమైన భక్తులకి నిపుణత్వము అంటే మనం నిపుణులమై ఉండాలి ఏ విషయంలో నిపుణమై ఉండాలి ఇవన్నీ ఎవరి లక్షణాలు చెప్పుకుంటున్నామండి మనం భక్తుల లక్షణాలు భక్తుల లక్షణాలు అంటే ఆ నిపుణత్వం ఉండాలి ఎందులో ఉండాలి నిపుణత్వము భక్తిలో భక్తి దాన్ని వ్యక్తపరచటంలో ఒకరికి తెలియచేయటంలో అది కూడా ఉండొచ్చు మాత్రం మీరు చెప్పింది కూడా యాక్చువల్ గా ఆ భక్తిలో నిపుణత్వము అంటే భక్తులుగా కావడానికి భగవంతుని చేరడానికి నిపుణులమై ఉండాలి అంటే ఆటోమేటిక్ గా ఈ లక్షణాలన్నీ చూడండి ఇంకొక లక్షణం లాస్ట్ చెప్పి ఒకసారి చెప్తాను మౌనము మౌనము అంటే ఇది చాలా ఇంపార్టెంట్ మౌనము అంటే అందరు ఏ విధంగా అనుకుంటారంటే నేను మౌన వ్రతం చేస్తున్నాను కాబట్టి నేను ఎవరితోనే మాట్లాడను అది కాదండి సరైన మౌనము మౌనవ్రతం చేస్తూ ఏమి మాట్లాడట్లేదు కానీ మన మనసులో మాత్రము ఒక పిక్చర్ జరిగిపోతుంది అనమాట ఒక సినిమా రీల్ కూడా సరిపోదు అలా లోప లోపల ఏదో కోపము అసహ్యము బాధ ఆ ఎవరి చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద లోప లోపల అన్ని పెట్టేసుకొని కేవలం మాట్లాడకుండా కూర్చున్నాం అనుకోండి అది మౌనం కానే కాదు మౌనము అంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలి అవసరమైతే నాలుగు మాట్లాడినా తప్పు లేదు కానీ మనసు ప్రశాంతంగా ఉండాలి వాళ్ళనే వాళ్ళు మాత్రమే మౌని అంటారు మనసులో భగవంతుడిని నామస్మరణ భగవంతుడి మీదనే మనసు ఉండాలి బయటికి నువ్వు ఎన్ని మాట్లాడినా పర్వాలేదు వాళ్ళు మాత్రమే మౌనం పాటించినట్లు అయితే ఈ అన్ని లక్షణాలు ఉన్నాయి కదండి ఇరవై నాలుగు లక్షణాలు ఈ ఇరవై నాలుగు లక్షణాలలో ఏ ఒక్క లక్షణాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేసినా మిగిలిన లక్షణాలు ఆటోమేటిక్ గా మనకి ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి అన్నమాట అంటే ఒకదానితో ఒకటి ఇంటర్ రిలేటెడ్ అయి ఉంటాయి ఈ లక్షణాలన్నీ భక్తుల యొక్క లక్షణాలు చూడండి ఇందులో ఏదైనా ఒక్కటి మనము నేర్చుకుందాం పోని దోషరాహిత్యమే ఉంది అంటే మనలో ఉన్న దోషాలని పోగొట్టుకోవడము ఎదుటి వాళ్ళ దోషాలను అది ఎన్నకుండా ఉండడం ఇది ఒక్కటి నేర్చుకుంటే ఇంకేముందండి మనలో ఏం దోషాలు లేకపోతే మనం శుద్ధ భక్తులం అయిపోతాం మౌనమే ఉంది అనవసరంగా ఎక్కువగా మాట్లాడకుండా అనవసరమైన విషయాలకి బాధపడకుండా ఉంటే ఆటోమేటిక్ గా మనం భక్తులం అయిపోతాం ఇంకొకటి స్థిరత్వము మనం కృష్ణ భక్తి భావనలో స్థిరంగా ఉంటే ఖచ్చితంగా గొప్ప భక్తులం అవుతాం అందుకని ఏ ఒక్క లక్షణాన్ని కరెక్ట్ గా మనం పాటించినా గొప్ప భక్తులమవుతాము మిగిలిన లక్షణాలు మనకి ఆటోమేటిక్ గా వస్తాయనమాట ఇక్కడ చివరిగా ఏం చెప్పారండి భగవానుడు సంతుష్టుడు కాగలడు జీవుని ఎందు ఈ దివ్య గుణములు వృద్ధి చెందుట చేతినే భగవానుడు సంతుష్టుడు కాగలడు కానీ కృత్రిమ మగు యజ్ఞ నిర్వహణములు చేయగాని యోగాభ్యాసము చేకానీ కాదు అనగా భగవాని విశుద్ధ భక్తుడ భక్తుడగుటకు పూర్తిగా యోగ్యతను బడైనంత వరకు మనుషుడు భావబంధము నుండి ముక్తిని ఊహింపజాలడు అంటే భక్తులకు ఉండాల్సిన ఇలాంటి లక్షణాలను నేర్చుకోవాలి కానీ వాట్సప్ స్టేటస్ లో పెట్టుకోవడానికి ఎంతో గొప్పగా ఎవరో పూజ చేశారు ఆ పూజలో అందరూ వెండి వస్తువులని బంగారం వస్తువులని వాడారని చెప్పి ఎంతో గొప్పగా అలంకరణ చేశారు వాళ్ళు ఎంత బాగా చేశారో నోకున్నారు అందరికి వాయనం ఇచ్చారని మనం వాట్సప్ స్టేటస్ లో పెడితే అది భక్తి కాదు భక్తి అనేది ఆ ఇక్కడ చెప్పారు మన అంతఃకరణ శుద్ధి లేకుండా మన భావం సరిగ్గా లేకుండా యజ్ఞ నిర్వహణము యోగాభ్యాసం చేసినా గాని భగవంతుడు సంతృప్తి చెందడంట యజ్ఞాలు చేసినా యోగాలు చేసినా ఎప్పుడు సంతృష్టి చెందుతాడు కృష్ణ అది విష్ణు భగవాను ఇందాక చూసామండి మనము ఉన్నత శీలము నడవడికతోనే భగవంతుడు సంతృప్తి చెందుతాడు మనము భక్తులం అవుతున్నామా లేదా మన భక్తి భావన ఎలా ఉంది మన ప్రవర్తన ఎలా ఉంది అనేది మనము ప్రతి సంవత్సరం ప్రతి ప్రతి సంవత్సరం కాదు రోజు రోజు మనకి చెక్ చేసుకుంటూ ఉంటే మనకు అర్థమవుతుంది మనము పురోగమిస్తున్నామా అక్కడే ఉన్నామా ఇంకా తిరోగమిస్తున్నామా అని అంతేకాని అందరి ముందు గొప్పలు చెప్పుకోవడానికి చేసే ఆ ఉన్నతమైన డబ్బు కుమ్మరించి చేసే పూజల వల్ల ఏ విధమైన ఉపయోగము లేదు నువ్వు భక్తుడివైతే రోజు రోజుకి మన యొక్క ప్రవర్తనలో నడవడికలు శీలంలో మార్పు రావాలి మార్పు వస్తే నువ్వు భక్తుడి అవుతున్నట్టు భక్తుడిగా పురోగమిస్తున్నట్టు లేకపోతే మనము అసలు భక్తులమని చెప్పుకోవడానికి అర్హత లేదు కనీసం ఒక మంచి మనిషిగా కూడా అర్హతని పొందని వాళ్ళం అవుతాం ఇంకొకటి భగవాన్ విశుద్ధ భక్తుడు ఒకటకు పూర్తిగా యోగ్యతను బడైనంత వరకు మనుషుడు భవబంధము నుండి ముక్తిని ఊహింపజాలడు కనీసం మినిమం క్వాలిటీసు నీకు ఉన్నతమైన శీలము నడవడిక అనేది ముందు పెంచుకొని తర్వాత భక్తులం కావాలి అప్పుడే నువ్వు ముక్తి మార్గాన్ని ఈ భవబంధం నుండి ముక్తిని అనేది పొందుతావు లేకపోతే అది కనీసం మన ఊహ కూడా అందదు అని చెప్తున్నారండి ఈరోజు రెండు శ్లోకాలనే చర్చించగలిగాం ఈరోజు ఓకే కామేశ్వరి మాతాజీ ఒక మాట మాతాజీ అసలు భక్తుని పొందవలసిన ఇరవై నాలుగు లక్ష్యాలు ప్రతి ఒక్కటి విడమర్చి ఎంత బాగా చెప్పారు మాతాజీ అసలు మీరు జీవితంలో దాన్ని ఏ విధంగా ఆలంబన చేసుకున్నారు అది మాకు తెలియపరిచినట్టుగా అనిపించింది మాతాజీ ప్రతి పాయింట్ కూడా ప్రతి లక్షణం గురించి మళ్ళీ బ్రీఫ్ గా చక్కగా గా చాలా బాగా చెప్పారు మాతాజీ ఆ లక్షణాలు ఏం లేవు మాతాజీ కాకపోతే అది చెప్తుంటే నాకే తెలుస్తుంది అనమాట ప్రతి విషయం కూడా నాకు చెప్పుకున్నట్టే మీకైతే నేనేం చెప్పలేదు మాతాజీ లేదు మాతాజీ చాలా అసలు మీరు చెబుతుంటే మాకు అలా అనిపిస్తుంది మాతాజీ అసలుకి మాతాజీ కొన్ని ఆచరించగలము అని మీరు చెప్తుంటే చెయ్యాలి అని కూడా అనిపిస్తుంది మాతాజీ ఇరవై ఆరులో ఒక్క లక్షణం పాటించినా చాలు మాతాజీ ఎక్కువగా మనం గోల్ పెట్టొద్దు ఇరవై ఆరు లక్షణాలలో నేను ఈ ఆరు నెలల్లో ఈ సంవత్సరంలో ఒకటి నేర్చుకుంటానని మనం లక్ష్యంగా పెట్టుకుందాం మాతాజీ మాతాజీ మేమందరం ఎంత వినగలుగుతున్నాం మాతాజీ నైపుణ్యం ఇచ్చాడు మాతాజీ చెప్పారు మాతాజీ చెప్పారు మా ఇంట్లో గౌరణిత వచ్చారు గౌర్నీత చెప్పించారు మాతాజీ చాలా మంచి మాతాజీ చాలా మంచి మోటివేషన్ ఉంది క్లాస్ లో మీరు అన్నట్టుగా ఒక్కదాని కోసం ప్రయత్నం చేసి దాన్ని సాధించుకుంటారు మాతాజీ అది అన్నారు ఒక్కటి దాన్ని మనం సాధించగలిగితే గా ఇంకొకటి ఇంకొకటి వస్తుందని ఒక్కదాని మీద వీటన్నిట్లో మాతాజీ ప్రతి మనిషిని మాటలతోటి హింసించడం ఆ మాటల ద్వారానే సగం హింసించడం అది చాలా తగ్గించుకుంటే మాతాజీ చాలా మార్పు వస్తుంది మాతాజీ అందరూ ముఖ్యంగా మాట కంట్రోల్ చేసుకోవాలి మాతాజీ అది వస్తే ఆటోమేటిక్ నమ్రత శీలత్వం గుణత్వం అన్ని వచ్చేస్తాయి మాతాజీ అండి హరే కృష్ణ మాతాజీ మొత్తం జీవిత సత్యాన్ని ఇంకోటి మాతాజీవంతుడు చెప్పడం అసలు ఎంత నిపుణత్వం ఉంటుందో వస్తుంది భగవద్గీత భాగవత సారాంశం మాతాజీ ఇవన్నీ ఈ నిజంగా చాలా బాగా చెప్పారు మాతాజీ

హరే కృష్ణ మాతాజీ మాకు చెప్పండి అత్తజీ అవతల అంటే మనం ఇంకొకరిని బాధ పెట్టం అవతల వాళ్ళ నుంచి బాధ పడకుండా ఉండటం కొంచెం కష్టంగా ఉంటుంది అది ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో తెలియట్లేదు చెప్పలేము అవతల వాళ్ళకి చెప్పలేము వాళ్ళు దీంట్లో అయి ఉంటారు భక్తి దీంట్లోనే వాళ్ళ నుంచి అట్లా వాళ్ళకి దూరం అయిపోతే దీనికి మనం దూరం అయిపోతాం అట్లా ఉన్నప్పుడు కండిషన్ ఎట్లా ఉండాలి మాతాజీ అది తెలియట్లేదు దానికి నిన్న శ్లోకంలో వచ్చింది కదా మాతాజీ ఆ ఎప్పుడైనా సరే ఇది మీ మీకు చెప్పడం కాదండి నాకు నేనే చెప్పుకుంటున్నాను ఎప్పుడైనా ఒక ఒక కుండ నిండుగా ఉన్నాయనుకోండి మాతాజీ కుండ నిండుగా ఉంటే ఇంకెవరైనా తీసుకొచ్చి అందులో ఒక గ్లాస్ కానీ ఒక స్పూన్ వాటర్ అయినా వే వేయగలరా అండి వేస్తే ఏమవుతుంది పొర్లిపోతాయి అందులో పట్టవు కదండి అంటే మనము ఎవరి మాటల వల్ల అయినా అంటే వాళ్ళ మనసు వాళ్ళ మాటల్ని మన మనసులోకి ఆహ్వానిస్తున్నాం అంటే మన మనసు అనేది ఖాళీగా ఉందనమాట మన మనసులో స్థలం ఉంది ఖాళీగా ఉంది కాబట్టి వాళ్ళ మనసులో మన మనసులోకి ఆ మాటలు వచ్చి కూర్చొని మనని బాధ పెడుతున్నాయి ఎప్పుడైతే మన మనసు వేరే వాళ్ళ మాటల్ని తీసుకోవడానికి ఖాళీ లేదనుకోండి ఆల్రెడీ నిండిపోయి ఉంది అప్పుడు వేరే వాళ్ళ మా మనసు అన్న మాటలు మనని బాధ పెట్టవు ఎందుకంటే మన మనసులోకి రావవి మరి ఆ మనసు ఖాళీగా ఉండకుండా దేనితో నింపాలండి మరి కృష్ణ భగవంతు మీద భక్తితోని ప్రేమతోని నింపేస్తే అనవసరంగా ఎవరైనా ఏమన్నా అంటే అది మనకు బాధ కలిగించదు మనము కనుక ఏదైనా మనకు బాధ పెట్టినప్పుడు నిజంగా ఇది చేయడం చాలా కష్టము అది చెప్పడం ఈజీ చాలా కష్టము అది అనుభవంగా అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఎవరికైనా మాటల్లో చెప్పేది కాదు ఇది కానీ మనము కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే మన శాంతం వలన ఆ మన ఓపిక వలన ఆ మనలో ఉన్న స్వచ్ఛత వలన మన భక్తి మన ప్రేమ వలన ఎదుటి వాళ్ళలో ఆటోమేటిక్ గా మార్పు వస్తుంది కాకపోతే దీనికి కొంచెం ఓపిక అనేది అవసరం మాతాజీ మళ్ళీ కేవలం మన ఒక్క శక్తి సరిపోదు మన భగవంతుణ్ణి ప్రార్థించాలి నాకు ఈ శక్తినివ్వండి నాకు ఈ సహనాన్ని ఇవ్వండి నేను మారాలనుకుంటున్నా మీరు సహాయం చేస్తే నేను మారగలను మీరు సహాయం చెయ్యకుండా మారడం అనేది సాధ్యం కాదు నాకు మీరు సహాయం చెయ్యండి నేను ప్రతిరోజు ప్రార్థించి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే ఒక రోజు సాధించగలరు మాట ఓకే చాలా ధన్యవాదాలు మాతర్జీ హరే కృష్ణ చాలా మంచి చెప్పారు మాతాజీ మమ్మల్ని చాలా బాగుంది మాతాజీ అదే కృష్ణ మాతాజీ చెప్పండి మాతాజీ మాతాజీ ఎదుటి వాళ్ళ వల్ల పక్కన వాళ్ళ వల్ల దుఃఖం అంటే మనము వాళ్ళని క్షమించడం ద్వారానే మనకు ఆ దుఃఖం దూరం అవుతుంది మాతీ అనేది కూడా ఒకటి ఉంటుంది తాజీ ఇప్పుడు వాళ్ళు అన్న ఇప్పుడు ఎవరే కానీ మనము సైలెంట్ గెలిపోతాం అనుకోండి మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక మాట అంటారు అది మనం కొంచెం సెన్సిటివ్ గా ఉండేసరికి అది ఎక్కువైపోతుంది మాతాజీ మనల్ని మనం ప్రయత్నం చేయాలి మాతాజీ ఒక్క నిమిషంజీ చెప్పండి ఇప్పుడు భారతంలో ద్రౌపది వస్త్రాపహారం అప్పుడు మాతాజీ కృష్ణుడు ద్రౌపది దగ్గరకు వచ్చి ఓదార్చినప్పుడు ఈ మాటే చెప్తాడు కురు సభని నువ్వు క్షమించేసేయి ఎందుకంటే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు ఇది నువ్వు చేసిన కర్మ కాదు వాళ్ళు చేసిన కర్మ వాళ్ళ పాప కారణంగానే వాళ్ళు అనుభవించవలసి ఉండాల్సింది ఉండగా వాళ్ళు నిన్ను అవమానించారు ఈ దీని ద్వారా కురునాశనం అనేది జరుగుతుంది కాబట్టి నువ్వు చుట్టడం ద్వారా నువ్వెందుకు కర్మ తీసుకుంటావు బాధపడడం వల్ల ఆ దుఃఖం విధి తీసుకుంటాం వాళ్ళు దుఃఖించాలి వాళ్ళు శిక్షించబడాలి కాబట్టి క్షమించడం ఉత్తమమైన మార్గం అని ఆయన చెప్తాడు మాతాజీ క్షమించడం ద్వారా మనం దుఃఖాన్ని ఒక్కరవ కూడా తీసుకో మాతాజీ ఖచ్చితంగా తీసుకోమని చెప్తారు చెప్పేసుకొని కృష్ణుడు వదిలే అప్పుడు మనకు మనస్థాంతి వచ్చేసింది మనం చాలా తేలేక మాతాజీ బావ చాలా కూర్చోవాలి ఆ బాధ కోపం తగ్గేదాకా కృష్ణనామం చేసుకుంటూ కూర్చోవాలి నేనైతే అదే చేస్తాను అందుకే చెప్తున్నా మాతాజీ ప్రాక్టీస్ చేయాలి అయితే చాలా చేయాలి చాలా మాతాజీ ప్రతి ఒక్కరు హృదయంలో ఉన్నాడని నమ్మే భక్తుల మనము తిట్టిన మనుషులో కూడా పరమాత్మనే ఉన్నాడు తిట్టించుకున్న మనుషులోనే పరమాత్మనే ఉన్నాడు కదా మాతాజీ అటువంటి అప్పుడు వాళ్ళని క్షమించేయడం చాలా ఈజీ మాతాజీ భగవంతుడే తిడుతున్నాడు భగవంతుడే పడుతున్నాడు మనం ఎందుకు బాధ పడ్డాం మాతాజీ కానీ మనం కృష్ణార్పుణి చెప్తే వాళ్ళకే నోరు మూసేస్తాడు దేవుడు వాళ్ళ కరెక్ట్ ఎవరు తిట్టినా ఏమి మాట్లాడినా తిరిగి మాట్లాడితే పెద్దది అవుతుంది మాతాజీ అదే అప్పుడు కోసం తగ్గేదాకా కృష్ణామని చెప్పుకుంటూ కూర్చోటమే అంటే నేను ఇంతకు ముందు బాబా చెప్పేదాన్ని కాబట్టి బాబా బాబానే తలుచుకుంటూ అట్లా కూర్చోటమే అంతే ఇంకా బాబాకే అర్పణం అనేదాన్ని అనమాట ఇప్పుడు కృష్ణార్పణం అనుకుంటున్నాం అదే మా అత్తగారు అయితే కాలం ఏదో చూసింది మాతాజీ ఆమె చెట్టినప్పుడు నేను రెస్పాండ్ కావాలని జీవిత జీవితకాలం వెయిట్ చేసి చనిపోయింది నేను చెట్లే మాతాజీ అబ్బా ఎంత మంచి మాట చెప్పారు మాతాజీ మనం అందరం ఇది ఆదర్శంగా తీసుకోవాలి మాతాజీ కామాక్షి మాతాజీని అందరం చేస్తామండి కాకపోతే ఏంటంటే అది ఒక్కొక్క టైం లో ఏదో తిరుగుతాం కొంతమంది కొంతమంది అది కూడా తిరగకుండా ఓర్పుగా ఊగిస్తారు సాధారణంగా ఎవరింట్లో అత్తగారైనా ఏదో ఒకటి అంటూనే ఉంటది మనం ఓర్పుగా ఓగించబట్టే ఈ రోజు అందరం కలిసి ఇట్లా ఉండగలిగాము గురించి ఏమైనా చెప్పుకోవాలంటే నేను ఎంత తిట్టినా తను రెస్పాండ్ అవ్వట్లేదు ఈ అమ్మాయి రెస్పాండ్ ఎట్లా చేయించాలని అడిగేది మాతాది అది బాగీ నా నూర్ని కానీ ఆవిడ ఏం పట్టించుకోవట్లేదు అని కదా మనం